సో మొత్తానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాదాపుగా 272 పైగా సీట్లు సాధిస్తుందని చెప్పేసి అనుకున్నారు. మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కేంద్రంలో అనుకున్నప్పటికీ దాదాపుగా 241 స్థానాలకే పరిమితమైంది. ఇంకా కావాల 30 స్థానాలు అనేది భారతీయ జనతా పార్టీకి లేకుండా అవకాశం లేకుండా పోయింది. సో ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కనుక సాయం లేకపోతే మాత్రం డెఫినెట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు విజయవంతంగా నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా 5 సంవత్సరాలు పరిపాలిస్తారని చెప్పేసి అనుకోవచ్చా లేదా, దీనిపైన వివిధ రాజకీయ పార్టీ నేతలు వివిధ రకాలుగా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో సంకీర్ణ ప్రభుత్వాన్ని మోడీ నడపలేరు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరికీ మిత్రులే. శివసేన యూబీటీ నేత సంజయ్ రావత్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించిన ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే శివసేన యూబీటీ నేత సంజయ్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపలేరని తెలిపారు. బీజేపీకి మెజార్టీ లేదని, పొత్తు పెట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్ కుమార్, టీడీపీ నేత అధినేత చంద్రబాబు సంకీర్ణంలో ఉండే అవకాశం ఉందని, కానీ వారు ప్రస్తుతం కొత్త డిమాండ్లను ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. వారి డిమాండ్లను మోడీ పరిష్కరించకపోతే కూటమి నుంచి వైదొలిగే ఛాయిస్ ఉందన్నారు. చంద్రబాబు నితీష్లు అందరికీ మిత్రులే, కానీ వారు ప్రజాస్వామ్యానికి రాజ్యానికి ముప్పు తెచ్చే వాళ్లకు మద్దతు. ఇండియా అంటే ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. సో మద్దతు అయ్యారు. తేజస్వి యాదవ్, సంజయ్ రావు, ఉద్ధవ్ ఠాక్రే, శరత్ కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు. సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. దీంతో ఇండియా కూటమి సైతం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగానే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడుతో విపక్ష ఇండియా కూటమి సంప్రదింపులు జరిపారు అని చెప్పేసి కూడా వెయిట్ అండ్ వాచ్. విపక్ష ఇండియా కూటమి భేటీకి వెళ్లిన ఆర్జేటీ నేత తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలని పేర్కొన్నారు. తేజస్వి యాదవ్ ఎన్డీఏలో భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన నితీష్ కుమార్ ఒకే విమానంలో ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంకా ఈ విషయమై తేజస్వి యాదవ్ను ప్రశ్నించగా వెయిట్ అండ్ వాచ్ అని బదులిచ్చారు. మరోవైపు ఢిల్లీ చేరుకున్న నితీష్ కుమార్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇక ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదులుతుంది. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. సో ఇది విషయం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీజేపీ 241 స్థానాలు మాత్రమే ఉంది. సో ఇక్కడ ఎన్డీఏ కూటమి మొత్తం కలుపుకుంటే 292 స్థానాలు అనేది ఉంది. సో మొత్తానికి ఇప్పుడు 272 స్థానాలు ఎవరికైతే ఉంటారో, ఏ ప్రభుత్వానికి ఉంటుందో అది ఎన్డీఏ కూటమి. సో వారు మాత్రమే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కన్నా కేవలం 20 సీట్లు మాత్రమే ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కనుక ఇక్కడ ఎన్డీఏ సైడ్ మారితే మాత్రం డెఫినెట్గా ఎన్డీఏ కూటమి అవకాశం అయితే ఉండదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే చంద్రబాబు నాయుడుకి నిన్న స్టాలిన్ కలవడం అనేది ఆసక్తికరంగా మారింది. సో ఎయిర్పోర్ట్లో స్టాలిన్ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. సో ఇక్కడ తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ని కలవడం అనేది జరిగింది. ఇక్కడ మళ్ళీ తేజస్వి యాదవ్ అంటే మీరు వెయిట్ చేస్తుండండి, సమయం వచ్చినప్పుడు చెప్తామని చెప్పేసి కూడా అన్నారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ గనక హామీలన్నీ ఒప్పుకుంటేనే 5 సంవత్సరాల వరకు పరిపాలించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇతరులని కలుపుకున్నా, ఇతరులు దాదాపు 20-22 మంది ఏమో ఉన్నారు, అందులో ఒక 10 మంది మద్దతు తెలిపితే మాత్రం ఏదన్నా జరగచ్చు. ఒకవేళ మద్దతు తెలిపకపోతే మాత్రం ఒక రకంగా ఎన్డీఏకి మాత్రం ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపడం మాత్రం ఒక రకంగా కష్టమవుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 2014లో 280 స్థానాలు వరకు ఇచ్చింది కాబట్టి విజయవంతంగా నడిపారు. 2019లో 303 స్థానాలు కేవలం బీజేపీ ప్రభుత్వానికే బీజేపీకే రావడం వల్ల విజయవంతంగా నడిపారు. ఇప్పుడు 2024లో మాత్రం మరి
ఏమవుతుంది 5 సంవత్సరాల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకేమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికైతే 3వ సారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.